दादापू नलभ लक्षल गृहस्थुक तेल राशन कार्डलिचिंदी कानी मन अंचनाले तेल रेशन कार्डल की अर्हत केवल 20% मंदे भूमि राष्ट्र पेदरक निरुपेदलु सर दाँटे दाँटो इंड स्थल अंशी राष्ट्र अंत राष्ट्र प्रभुत् निर्लक्ष्य लेकिन वाल तपड़ विधा कावच्छ धैर्य लेने तन तन को नलभ लक्षल तेल रेषन कार्ड इच्छी का निजा के अर्मंदे नलब लक्षल मंदिर रिमेनिंग कोटि मंदी की उचित उचिताली व्यर्थमे दीनि आपे सत्ता ये प्रभुत्वानिकी लेदु दीनि प्रश्निंचे सत्ता ये राजकीय पार्टी की लेदु काबट्टि ई प्रहासनं कोनसागुतूने उंदि देश प्रभुत्वं इल्ल पट्टाले इव्वबोये दानिकि संबंधिंचि कूडा दांट्लो अत्यधिक भागं ई अर्हुलु कानि वारिकि वेळ्तुंदि ఇంకా అసలు విషయానికి వచ్చేటప్పటికండి మీకు అమరావతి బ్రాండ్ ఇమేజ్ అనేది ఎప్పుడో పోయింది ఇవాళ కాదండి అది మాకీ సంస్థే ఇది అమరావతి నగర నిర్మాణానికి పిలిచిన జపాన్ చెందిన మాకీ సంస్థకి వాళ్ళు నిర్మాణ డిజైనింగ్ సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ సంస్థకి రాష్ట్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఆ మాకీ సంస్థ అంతర్జాతీయంగా అమరావతికి వ్యతిరేకంగా రాష్ట్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం చేసింది తర్వాత అమరావతి అనేది ఒక శాపగ్రస్త నగరంగా ప్రాంతంగా మారిందండి అది స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒడిదొడుకులకు గురవుతూనే ఉంది రెండోది మనం ఏదో అనుకుంటున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ అక్కడ అమరావతి ప్రాంత రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారని చెప్పుకుంటున్నాం అది వాస్తవం కాదు కాదు కాదండి నిజానికి అక్కడి రైతులు ఇప్పటిదాకా సిఆర్డీఏకు రిజిస్టర్ చేసింది కేవలం 18,000 ఎకరాలు మాత్రమే రిమైనింగ్ రైతులంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు కాబట్టి నిజానికి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి అక్కడ 18,000 ఎకరాలు మాత్రమే అని చెప్పి మనం గమనించాలి రెండోది మూడో అంశం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం అనేది సరైన చర్య కాదండి ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా సరైన చర్య కాదు ఈ రోజున వారు ఏదో కొంత స్థలాలను విక్రయించి కొంత డబ్బు తీసుకొచ్చి ఏదో కార్యక్రమాలు పెట్టిన తర్వాత అయిపోతుంది మరి వచ్చే ఏడాది ఆ పై వచ్చే ఏడాది ఆ తర్వాత మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదే అంశం మీద మాట్లాడదాం ఒక నిమిషం ఉన్న వాటిని మాట్లాడదాం సత్యనారాయణ గారు బొల్సెట్ సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీలకు భూములు అమ్మితే సీఎం జగన్ మోహన్ అదే భూములకి స్థానికులకు అమ్ముతానంటున్నారు ఇద్దరు చేసేది రైతులతో భూముల వ్యాపారమే అని చెప్పి కొద్దిమంది విమర్శలు కానీ మాకు వస్తున్నటువంటి కాల్స్ కానీ ఫీడ్బ్యాక్ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో ఆంధ్రప్రదేశ్లో భూముల పందేరం ప్రభుత్వాలే చేస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వానికి భూములు ఇచ్చామని చెప్పి రైతులు చెప్తున్నారు అయితే ప్రభుత్వానికి భూములు ఇచ్చారా లేకపోతే చంద్రబాబుకు భూములు ఇచ్చారా అన్న దానికి సంబంధించినటువంటి ఒక కొత్త వివాదమైనటువంటి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి భూముల అమ్మకాలు ఖచ్చితంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో విశాఖపట్నానికి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అయితే అక్కడ కూడా భూములు అమ్మే అవకాశం ఉంటుంది కదా అంటే ఇప్పుడు అమ్మే అవకాశం కొనే అవకాశం కంటే దినకర్ గారు ఇందాక మిత్రుడు రవిచంద్రారెడ్డి గారు చెప్తూ ఇది వరకు వాళ్ళు అమ్మబోయారు అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు అన్నారు అప్పుడు అపోజిషన్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన డ్యూటీ చేయలేదు ఓకే ఆయన ఆ రోజే రోడ్డెక్కి ఇది తప్పు జరుగుతుందని అనాలి ఆయన అనలేదు ఆయన చాలా ప్రచారం మీద బిజీగా ఉన్నారు ఇది మంది కాదు వదిలేశారు తర్వాత దీన్ని అండూ చేద్దామని అది తప్పండి అది అది ఘోరాతి ఘోరమైన నేరం ఏం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరాచకం చేస్తున్నప్పుడు ఈయన దూరంగా పోయి ఆయన చేయనిచ్చారు ఆయన అరాచకం చేస్తున్నప్పుడు ఈయన ఆపాలి కదా ఆపలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అరాచకాలను పైన పెట్టాలి కదా పెట్టలేదు ఇప్పటికీ 14 నెలల్లో 13 నెలల్లో అయినా కూడా ఇంకా కాలయాపన కథలతోటే నడుపుతున్నారు తప్ప అక్కడ తప్పు జరిగిన అన్నీ రెక్టిఫై చేసి అమరావతిని సహజ రాజధాని ఎలాగ చేయాలి అని ఆలోచించే కార్యక్రమం చేస్తుంటే బాగుండదు ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు మూడు రాజధానులు అనేది ముమ్మాటికి జరగని పనండి ఎందుకు జరగని పని అంటే ఇప్పుడు ఎలాగైతే మేము పంచాయతీకి రంగులు వేస్తామంటే మేము కాదంటే చర్చ మా ఇష్టం అన్నారు మళ్ళీ తర్వాత కోర్టు ముట్టుకెళ్ళేసింది గవర్నర్ చేసే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తీస్తానన్నారు మేము వెళ్ళ కాదయ్యా బాబు అది షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ 243 ప్రకారంగా రాజ్యాంగబద్ధమైన టెన్యూర్ పోస్టు నువ్వు తీయడానికి అవ్వదంటే నా ఇష్టం నేను అమెండ్ చేసేస్తానన్నారు
అక్కడ అక్షంతలు వేశారు, సుప్రీం కోర్టు అక్షంతలు వేశారు. ఇప్పుడు ఇవేమంటే ఏదైనా ఒక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అండి. రైతులు ఈరోజు రైతులు అక్కడ ఆందోళన పడాల్సిన అవసరం కానీ రైతులు రోడ్డు ఎక్కాల్సిన అవసరం కానీ లేదండి. ఎందుకంటే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రభుత్వం అంటే సోవరెన్, అది అది నిరంతరం ఉండేది. అది వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, నిన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు పోయాడు, అలాగే ఈయన రేపొద్దున కాలంలో కలిసిపోతారు. కానీ ప్రభుత్వం ఇంకొక భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంకి ఉన్న బాధ్యత అది. ఆ దాన్ని ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులే ఇప్పుడు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, సరిచేయడం లేదు. వాటిని సరిదిద్దాల్సిన బ్రహ్మాండమైన అవకాశం, ఎందుకంటే ఫుల్ మెజారిటీ ఉంది కేంద్రంలో. మోడీ గారికి ఎంత మెజారిటీ ఉందో అంత మెజారిటీ ఉంది. ఆయన ఎలాగైతే ఆర్టికల్ 370 పెట్టాడో, రామ జన్మభూమి కడుతున్నారో, అలాగ అంత దౌర్జన్యంగా కూడా మంచి పనులు చేయొచ్చు. ఇక అంత దౌర్జన్యంగా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు వీళ్ళు. నేను చెప్పేది ఒక్క సెకండ్ దినకర్ గారు, ఇంకొక పాయింట్ ఏంటంటే బేసిక్ గా వీళ్ళు చేయాల్సిన చాలా మంచి కార్యక్రమం ఏంటంటే అఖిల పక్షాన్ని ఇదివరకు చంద్రబాబు నాయుడు పిలకుండా తప్పు చేశాడు. వీళ్ళకి మెజారిటీ ఉంది, అఖిల పక్షాన్ని పిలిచి ఏం చేయాలనుకున్నా డిస్కస్ చేసి చేస్తే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందండి. దానికి ప్రజాస్వామ్యం అన్న దానికి అర్థం తెలియదు వీళ్ళకి. ఎందుకంటే ఈ రోజు కూడా పులివెందుల్లో ఓటేసి ఓటర్ కూడా భయపడుతుంటాడు, అమ్మో రెడ్డి గారు ఎదురకుండా నిలబడాలా అని. ఇన్నాళ్ళు 70 ఏళ్ళు అయింది, వీళ్ళు తండ్రి గారు తాతగారు అందరూ పోయారు, కానీ భయం పోలేదు అక్కడ. అదే భయంతో, భయంతో మామూలు చంపేస్తారు రాకపోతే. అరే ఇది వరకు ఆ కాకుమాన్య జయశ్రీ అన్న ఆవిడ విజయవాడలో మీటింగ్ పెట్టి ఒక 4 నెలల క్రితమే చెప్పింది ఆవిడ మీటింగ్ లో. జయశ్రీ ఒక జడ్జి గారు అందరూ లైన్ లో మొత్తం 15 మంది ఉంటుండగా అక్కడ రాజారెడ్డి గారు చేసిన అకృత్యాల గురించి చెప్పింది ఆవిడ. సబ్జెక్ట్ డైవర్ట్ లైవ్ లో రికార్డ్ అయ్యింది. సీట్ల మెజారిటీ వచ్చిందో, ఆ 101 సీట్ల మెజారిటీతో కూడా అద్భుతమైన పనులు చేయకుండా దౌర్జన్యకరమైనటువంటి పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ప్రతిదీ మెజారిటీ పేరుతో చెప్పుకొని చేస్తున్నారు, దానికి బూమరంగ్ అవుతుంది అన్నది ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ. సార్ ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతూ మాకు మీకు 10% ఓట్లు మాత్రమే తేడా, అది గుర్తుపెట్టుకోవాలి, మాకు కూడా 40-41% ఓట్లు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మాకు అధికారం ఆవిడ దూరంలో రాకుండా మేము ఆగిపోయినప్పుడు మాకు ప్రభుత్వానికి మధ్య 1.59% మాత్రమే ఓట్ల డిఫరెన్స్. మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారో 1.59 డిఫరెన్స్ తో మేము ఓడిపోయినప్పుడు ఏమేమో వాగ్దానాలు చేశారు, సింగపూర్ అన్నారు, జపాన్ అన్నారు, అమెరికా లాంటి రాజధాని రకరకాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆ రైతుల్ని ఒప్పందం పేరుతో మోసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రైతులు తిరుగుబడాలి. తెలుగుదేశం పార్టీని ఎక్కడ కనిపిస్తే అక్కడికక్కడే గెరావ్ చేయాలి. ఎందుకంటే రైతులు చెప్తున్నారు మేము ప్రభుత్వానికి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు మోసం చేసింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు, గత ప్రభుత్వం చేసిన దాన్ని మేము కొనసాగించాలంట. అంటే ఏం కొనసాగించాలి సార్? అంటే కన్సార్టియం కి ఇచ్చిన భూములు అమ్ముకోవడానికి మేము అనుమతించాలా? ఆ కన్సార్టియం ని మేము అలాగే కొనసాగించి స్వాగతించాలా? మన ఆస్తులు విదేశస్తుల చేతిలో పెట్టి వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే ఆర్బిట్రేషన్ కోసం లండన్ కోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కట్టుకుని పోయి సమాధానం చెప్పే విధంగా ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని మేము స్వాగతించాలనా? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని లండన్ కోర్టుకి ఆర్బిట్రేషన్ కు పోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కుల్ని కాలరేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రోజు నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన, మేము అందుకే దాన్ని రద్దు చేశాం. మేము అన్ని విధానాలు సరి చేస్తున్నాం. అంతేకాదు ఇందాక జ్యోతుల నెహ్రూ గారు చెప్తూ ఒక్క ఎకరాయినా మేము అవినీతి చేశామంటే 14 నెలల నుంచి అధికారంలో ఉన్నారు, ఏదో ఒకటి చేయొచ్చు కదా మమ్మల్ని అంటే ఇలా అన్నందుకే ఆధారాలన్నీ సేకరించిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని ఈరోజు జైల్లో పెట్టి, అంతేకాదు కేబినెట్ ఉపసంహారాన్ని వేయడంతో పాటు సిట్కి దర్యాప్తుకి ఇచ్చిన తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వచ్చాక మేము చర్యలు తీసుకుంటే పొలిటికల్ వెండెట్టాలని తప్పించుకునే నాటకాలు ఆడతారు కాబట్టి ఆ ఆధారాలన్నింటినీ క్రోడీకరించి సిబిఐకి అప్పచెప్పాం. సిబిఐ రేపో మాపో దాడులు మొదలు పెడుతుంది, తండ్రి కొడుకుల్ని ఇద్దరిని జైలుకి పంపిస్తుంది. దాంట్లో అనుమానం ఏం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. మీకు నాయకుడు లేకుండా మీరు ఎలా ఉండగలరు? అందుకని మీరు తొందరపడకండి. అంతేకాదు ఈ రోజున బొల్సటి సత్యనారాయణ గారు మాట్లాడుతూ మేము సరి చేయాలని, మేము ఏదేదో చేసామని మమ్మల్ని నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే మేము స్వాగతిస్తాం, ఏదన్నా ఉంటే తప్పులు దిద్దుకుంటాం. ప్రభుత్వం అన్న పరిపాలన చేయాలి, కానీ మేము పరిపాలన చేస్తుంటే అడ్డపుల్లలేస్తూ అసలుకి సంబంధం లేని ఇష్యూల్లో కూడా కోర్టులకు ఎక్కుతూ
అన్యాయంగా యజ్ఞం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున అడ్డపుల లేసి అడ్డుకోవాలనే దుర్మార్గమైన ఎత్తుగాళ్లతో లోపాయ్ గారిగా ఈ రోజంట మేము ప్రతిపక్షాలను ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలంట అన్ని పార్టీలని ఆయన లైన్ లోకి తెచ్చుకొని ఆయన బిస్కెట్ మేనేజ్మెంట్ తో అందరినీ ఒకటి చేసుకొని కూర్చొని ఉన్నాడు. అంటే వాళ్ళందరూ ఏం చెప్తే చేయడానికి వాళ్ళందరికన్నా మాకే మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీట్ వచ్చింది, ఆయన మాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ఇక బీజేపీ సిపిఐ సిపిఎం బిఎస్పీ లాంటి పార్టీలు ఏవైతే పోటీ చేశాయో వాళ్ళెవరికి ప్రాతినిధ్యం